గౌరవనీయులు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షీ గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు, ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి ఎట్ ఐ హావ్ నాట్ టేకెన్ ఎ డిసిషన్. ఐ హావ్ టు టేక్ ఎ డిసిషన్ ఫస్ట్, దెన్ ఐ విల్ థింక్. నా క్యాడర్కి నేను మాట్లాడే విషయాలన్నీ మీకు చెప్పాను కదా. బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు, ఏం జరుగుతుంది? ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. సో టు సర్వ్ ది పీపుల్ అండ్ టు డూ సంథింగ్ ఫర్ ది కాన్స్టిట్యూన్సీ, వీ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్, వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆరు రమేష్, అవన్నీ విషయాల తర్వాత అన్ని విషయాల తర్వాత మాట్లాడతారు. ఓకే, మేడం 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 ఎక్ ఫోటో దీపాదాస్ మున్షి మాట్లాడుతూ కడియం శ్రీహరిని తాము కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించామని చెప్పారు. అయితే ఆయన రిప్లై కోసం తామంతా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పారు. కడియం శ్రీహరి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వారు పార్టీలోకి ఆహ్వానించారు, నేను నా అనుచరులతో మాట్లాడి నా నిర్ణయాన్ని చెప్తాను అన్నారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ లో మీకు అన్ని అవకాశాలు ఇచ్చినా కూడా పార్టీ ఎందుకు వీడుతున్నారు అన్న ప్రశ్నకి సైతం ఆయన కొన్ని కారణాల వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్లే తాను ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తున్నారు కడియం శ్రీహరి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, బట్ అఫీషియల్ గా ఆయన నోటి వెంట మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తాం. రేపు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.